వెల్కమ్ టు ఎతిష్ బిల్టెన్. ఐఎమ్ డాక్టర్ సమరం, ఎతిష్ సెంటర్ విజయవాడ. ఐఎమ్ ప్రమీల, ఎతిష్ సెంటర్ విజయవాడ. ముఖ్యాంశాలు. ప్రజలలో నాస్తిక చైతన్యం వస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రముఖ నాస్తికులు ఘోర. దేశ భవిష్యత్తు మతాన్ని, రాజకీయాలను విడదీయడం ద్వారానే భవ్యంగా ఉంటుంది. ముస్లిం దేశమైన టర్కీని సెక్యులర్ దేశంగా తీర్చిదిద్దిన ముస్తాఫా కెమాల్ పాషా. పరకాయ ప్రవేశం అనేది అబద్ధం, కల్పన మాత్రమే. డాక్టర్ సమరం. మతాన్ని, ప్రభుత్వ పాలనని వేర్వేరుగా ఉంచాలి. పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు మత సంస్థలతో సక్రియ సంబంధాలు కలిగి ఉండడం సెక్యులరిజానికి విఘాతమే. నాస్తిక కేంద్రం. ఘోర ఒక సామాజిక విప్లవకారుడు. ఘోర 49వ వర్ధంతి సభలో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి ఉద్ఘాటన. అభ్యుదయానికి బాట వేస్తున్న సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ప్రజలలో నాస్తిక చైతన్యం వస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం అన్న ఘోరగారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. ప్రజాస్వామ్య యుగంలో అంటే ఏంటంటే, ఇప్పుడు మన పాలన అంతా, మన సంక్షేమాలు, మన సుఖాలు అన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? మనమే చూసుకుంటున్నాం. మనం ఎన్నుకున్న ప్రతినిధులు ద్వారా, ఏర్పడిన ప్రభుత్వం ద్వారా చేస్తున్నాం. ఇంతవరకు ఏం జరిగేది? రాజులు ఉండేవాళ్ళు, రాజులు పాలన చేసేవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేది అందరికీ తెలిసింది. రాజులు, తర్వాత నియంత్రిత రాజ్యాలు వచ్చాయి, అక్కడ నియంత పాలన ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ప్రజలే వాళ్ళ సంబంధించిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది మర్చిపోతున్నాం. యాక్చువల్గా పాలన ఎవరిది? ప్రజాస్వామ్యం పాలన ఎవరు? ప్రజల పాలన. మన కోసం మన ప్రజల్ని ఎన్నుకుంటున్నాం. మన సేవ చేయడం కోసం, మన చేసి పెట్టడం కోసం, మన ఆకాంక్షల్ని, మన అవసరాలని అన్నీ నెరవేర్చడం కోసం అని పెట్టుకుంటాం. మనం ఎలాగైతే మన పని చేయడానికి సర్వెంట్స్ ఎలా పెట్టుకుంటామో, అలాగే మన ప్రతినిధులు పెట్టుకుంటున్నాం. వాళ్ళు మనకి మనమన్నీ తెలుసుండి, తెలుసుకుని దాని ప్రకారంగా మనకేం కావాలో ప్రభుత్వం ద్వారా మనకు చేయాలి. అందరికీ అన్ని రకాల అవకాశాలు కలిగి చేయాలి. వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే నివృత్తి కలగాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడం బట్ట కావాలి, చదువుకోవడం విద్య కావాలి, వ్యాపారం చేసడానికి అవకాశాలు కావాలి, పరిశ్రమలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎలా మనకు తెలుసు అంటే, ఈ ప్రతినిధులకి ఏవి అవసరం ఉన్నాయో తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఆ ప్రకారంగా చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మనం ఎన్నుకుంటున్నాం, మన కోసం ఎన్నుకుంటున్నాం, కానీ వాళ్ళు మన గురించి పట్టించుకోవట్లా. ఓటు వేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత, నెగ్గిన తర్వాత వాడు మినిస్టర్ అవుతున్నాడో, ముఖ్యమంత్రి అవుతున్నాడో, పిఎంఏ అవుతున్నాడో, అంతే. చివరికి వాళ్ళు ఇష్టారంజంగా చేస్తున్నారు, అంతే, వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. కానీ అసలు ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వీళ్ళందరూ ఎవరు? మన కోసం సేవ చేయడం లేరు. వాళ్ళు సేవకులు. అసలు యజమానులు ఎవరు? మనం, ప్రజలు. కానీ అది జరగట్లా. దీనితో ప్రజల్లో ఎలా ఉందంటే, ఎవరైనా రాజకీయాల గురించి, వద్దులేండి రాజు గురించి మాట్లాడకండి, రాజకీయాల గురించి నాకు రాజకీయాలు పట్టవు, నేను పట్టించుకోను అంటారు. ఇది చాలా కామన్, చాలా కామన్. ఏదో ఓటేసి అయిపోయింది, వెయ్యారు కనుక వేసాం, అడిగారు కనుక వేసాం, అంతే. అంతేగాని ఈ ఓటు వెనక ఎంతో బాధ్యత ఉంది ఓటర్కి అని తెలుసుకోవట్లా. ఇంత బాధ్యత ఉందని తెలుసుకోకపోవడం వల్ల ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో, ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈ వీళ్ళకి ఎట్లా తెలియదురా, అలాగండి అజ్ఞానం అలాగండి, మన పబ్బం కట్టుకున్నాం అనుకుంటారు. వాళ్ళకి అలాగే కావాలి. ప్రజలకి
ప్రజలు ఆరంగానే ఏ తెలియకుండా అజ్ఞానం ఉండవే ఈ పాలకులకు కావాలి. వాళ్ళు తెలియదు, తెలివి మీరు పేరు వాళ్ళు. మనకి ఈ ఓటర్కి తన ఓటు విలువ తెలియకూడదు. ఈ వీళ్ళ చేత ఓటు ఎంచుకుని వెళ్ళిపోయి అసెంబ్లీలోనూ పార్లమెంట్లో నుండి అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద పెద్దగా ఎన్ని రకాల ఆడంబరాల్లో విలాసాల్లో ఉంటూ ఏదో అలాగా ఏదో కొంత చేయడం అంతే, అలాగా ఉంటుంది. కానీ అది కాదు. యాక్చువల్గా వీళ్ళందరూ ప్రజల ప్రతినిధులు, ప్రజలకు సేవ చేయడం కోసం వెళ్ళారు, ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళారు, ప్రజల అవసరాలు తీర్చడానికి వెళ్ళారు, ప్రజలకు అవసరాలు ఏమిటో తెలుసుకుని ఎవరికైనా చేయడానికి వెళ్ళారు. కానీ అది జరగడంలా. దానికి కారణం ఏంటి? ప్రజలు అజ్ఞానంలో ఉండడం కారణం. ప్రజలు ప్రజాస్వామికుల ప్రజలకి తెలియట్లా. మేము మనం వీళ్ళందరూ మన సేవకులు, మనం పాలకులం అనేది తెలియట్లా. ప్రజాస్వామికి అర్థం అదే, ప్రజలు యజమానులు, వాళ్ళ సేవకులు. మన యజమానులు, వాళ్ళు సేవకులు. అది మర్చిపోయారు, తెలుసుకోవట్లేదు. ఇది తెలియకపోవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ప్రజలే యజమానులను తెలిస్తే మనకి ఈ విలాసాలు ఉండవు, ఏముండవు. కానీ వాళ్ళు భయాలు. అంచేత వీళ్ళకి ఇలాగే అజ్ఞానం ఉంచాలని చెప్తారు. ఈ రాజకీయాలు మనకు ఎందుకులే అనుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఈ దారిద్ర్యం ఇలాగే ఉంటుంది, ఈ అసమానత ఇలాగే ఉంటాయి. అలాగే వీళ్ళు అండ తీసుకుని వాళ్ళ దౌజ కొంతమంది దోచుకునే మనుషులు ఉంటారు, వాళ్ళు పబ్బం కడుపు మనుషులు ఉంటారు, అలాగే చేసుకుంటారు. కొంతమందికే లాభాలు కలుగుతుంటాయి. కానీ మెజారిటీ పీపుల్ ఏ రకం అది లేకుండా ఏదో వాళ్ళు కష్టపడితే వస్తుంది. ఏముందిలేండి, ఎవరు పెడతారండి? మేము కష్టపడితే మేము కూలి పని చేసుకుంటే మాకు వస్తుంది అంటాడు మామూలు సామాన్య. ఇంకోడు నేను కష్టపడి వ్యాపారం చేసుకుంటే నాకు వస్తుంది అంటాడు ఇంకోడు. కష్టపడి వ్యాపారం చేసుకున్నా, నేను కష్టపడి ఉద్యోగం చేసుకుంటేనే నా ఉద్యోగంలో నా జీతం డబ్బులు వస్తేనే బతుకుతూ ఉంటాడు. ఇలాగే మాట్లాడతారు. కానీ ఇంతకంటే మించి వాళ్ళ జీవితం బాగుపడేందుకు అవకాశం ఉంది. ముందు బాగా ప్రజాస్వామికంలో అనుకుంటే ఎంతైనా చేయొచ్చు చక్కగా. కానీ వాళ్ళు ఏమో ఎన్నుకబడ్డ వాళ్ళు చేయరు, వీళ్ళు చేయించుకోవడం వీళ్ళకి తెలియదు. నాస్తిక చైతన్యం కావాలని ఎందుకంటున్నారంటే, ఎందుకు అలాగ పడుంటున్నారు చేయించుకోకుండా తెలుసుకోకుండా అంటే, ఆస్తిక ప్రవృత్తి ఎంతకాలం నుంచి తరతరాలుగా మనుషుల్లో ఆస్తిక ప్రవృత్తి ఏంటి? ఆస్తి ప్రవృత్తి మనం నిమిత్త మాత్రలో అనేటి అనేది అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. మన నిమిత్త మాత్రలో వాడు పెడితే తిన్నా ఏది లేదు, ఎవడో దయా దాక్షిణ్యాల మీద ఉండాలి అనేటి ఇది ఆస్తిక సంబంధమైన ఒక రకమైన సంస్కృతి అంతే. అంతే అలాగే ఈ సమాజం ఇంతకాలం నుంచి తరతరాలుగా వస్తున్న ఆ ప్రవృత్తి, ఆ మనిషి ఆస్తిక ప్రవృత్తి ఏంటంటే బానిస ప్రవృత్తి. ఈ ప్రజాస్వామికంలో కూడా వీళ్ళు అనుకున్న ప్రతినిధుల దగ్గర కూడా ఈ బానిస ప్రవృత్తి. వాళ్ళు ఎన్నుకున్న తర్వాత చేయించుకోవాల్సిన బాధ్యత ఎన్నుకుంది, కానీ వాడు చేస్తే పుచ్చుకుందాం అంటే అసలు యాక్చువల్గా యజమానులు వీళ్ళే, కానీ ఆ నౌకరు పెడితే తిన్నాం లేకపోతే లేదనే మనస్తత్వం మనకు వచ్చింది. నౌకరు పెట్టడం ఏంటి అసలు? వీళ్ళ కోసం పెట్టుకున్నాం ఈ నౌకర్లు. మన ప్రజలు మనమే పెట్టుకున్నాం ఈ నౌకర్లు, ప్రజల యజమానులు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ నౌకర్లు ప్రజలకి. దీనికి కారణం ఏంటి? ఆస్తికంగా మనం ఆస్తిక ఆ రకమైన ఆలోచన అర్థం. ఎప్పుడైతే నాస్తిక చైతన్యం వస్తుందో అప్పుడు ఇది మార్పు వస్తుంది. లేకపోతే ఈ సమాజంలో ఈ రకమైన అసమానతలు ఇవన్నీ ఉంటాయి. ఈ నాకు రాజకీయాలతో సంబంధం లేదు అనుకో, ఇది ఎక్కువైపోయింది రాజకీయాలతో సంబంధం లేదని. నిజమే, సంబంధం పెట్టుకునే రోజులు ఎలా ఉందంటే, ఎవడైనా కాస్త కొద్దిగా తెలివిగలవాడు అనుకుంటే వాడు ఏదో కేసు పెట్టి లోటు పడేవాడు, పెట్టేశారు కేసు. ఎందుకని? వాడికి తెలివితేటలుంటే మనకు ఎక్కడ నష్టం వస్తుందో అని ఏదో కేసులు ఇరికించడం, లేదు వాడు కొట్టడం,
ఎందుకులే బాబు, మాకు మనం ఏదో ఒకటి కష్టపడడం, మనకి మాకు మన పని మేము చేసుకుందామండి, ఏదో తిన్నాలే, ఈ ఎందుకులే అదే అదే వద్దులేలే అన్నారు. ఈ రకమేంటి ఇది? ఇది రాజకీయ చైతన్యం కాదు. అంటే ప్రజలందరిలో కూడా ఈ రంగ చేతి బానిస ప్రవృత్తి పోయి, ఈ బానిస ప్రవృత్తి వల్లే నిర్లిప్తత ఉంటుంది. బానిస ప్రవృత్తి పోయి ప్రజల సంబంధించిన ఈ ప్రజాస్వామ్య సరైన నిర్వచనం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అనేది నిర్వచనం సరిగ్గా అర్థమైతే, ఇది అర్థం కాకుండా ఏముంటుంది? దీని కారణం ఎందుకు అర్థం చేసుకోలేట్లు, ఎందుకు చేసుకోవట్లేదంటే ప్రజల్లోనిటి ఆ ఆస్తిక భావజాలం, ఆస్తిక భావజాలం అలా వస్తూనే ఉంటుంది, యుగాలుగా వస్తుంది. మన నిమిత్త మాత్రంలో ఎవరో చేసేయాలి, ఎవరో చేస్తారు, చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దయాదర్శనలు మనం ఉంటాం కాదు. వీటన్నిటిని నిర్మించే వ్యవస్థలు అంతా నిర్మించేది ఎవడు? ఈ వ్యక్తే, మనమే. ఎవరు లేడు అసలు ఈ ప్రజాసంఘంలో కూడా? ఈ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎన్నుకునేవారు మనం ఎన్నుకున్నాం, మనం చేసుకుంటున్నాం. ఎవరో తీసుకొచ్చి పెట్టట్లా. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామికం. ఎవరో చేసేవాళ్ళు దయాదర్శనానికి ప్రశ్న లేదు. వీళ్ళందరినీ మన కోసం పెట్టుకున్నాం. అంచేత నిజమైన ప్రజాస్వామికం కావాలంటే నాస్తిక చైతన్యం కావాలి. అప్పుడే సరైన రాజకీయ చైతన్యం వస్తుంది. రాజకీయ చైతన్యం లేకపోబట్టే ఆస్తికత్వం వల్ల ప్రజల్లో తప్ప నాటుకుపోయిన బానిస ప్రవృత్తి ఉండబట్టే కొంతమంది పెత్తందారుల పెత్తనం సాగుతుంది. ఇదంతా పెత్తందారుల పెత్తనమే. దీనికంతా కారణం ఏంటి? ఆస్తిక భావజాలం వల్ల వచ్చినటువంటి బానిస ప్రవృత్తి. లేకపోతే ప్రజాసంఘంలో ఎందుకని ప్రజలు వాళ్ళ బాధ్యత గుర్తించట్లేదు? ప్రజల బాధ్యత గుర్తించాలి. వాళ్ళు డిమాండ్ చేసి చేయించుకోవాలి ప్రజలు, చేయించుకోవట్లేదు. దీంతో అయిపోయింది, అక్కడ పాతుపోయారు వాళ్ళు. ఎవరైతే మన నౌకర్లు ఉన్నారే, ఆ నౌకర్లు పాతుకుపోయారు. యజమానులు నమస్కారాలు పెడతారు వాళ్ళకి. ఎంత దయనీయమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో. రివర్స్ అయిపోయింది, ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనమే రివర్స్ అయిపోయింది. కారణం తరతరాలుగా జీర్ణిపోయినటువంటి ఆస్తిక భావజాలం. ఏంటి? బానిస ప్రవృత్తి. బానిస ప్రవృత్తి, ఆ బానిస ప్రవృత్తి పోతే తప్ప అంచేత ప్రజాస్వామికం చక్కగా, నిజమైన ప్రజాస్వామికం మనగలగాలంటే నాస్తిక చైతన్యం కావాలి. ఎప్పుడైతే నాస్తిక చైతన్యం వస్తుందో బానిస ప్రవృత్తి పోతుంది. అప్పుడే సరైన రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం అప్పుడే సరిగ్గా ప్రజాస్వామికం అర్థమవుతుంది. ప్రజాస్వామికం, ప్రజాస్వామికం అంటే ప్రజల చేత ప్రజలకు ప్రజల పాలన అంటే మనం మన పాలన చేసుకుంటున్నాం. మనం మన పాలన చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం? మన ప్రజలను ఎన్నుకుంటున్నాం, ఆ ప్రజలు చేసుకుంటాం. ఇది లేకపోబట్టే ఈ రోజున మంత్రులు, ఆడంబరాలు, విలాసమైన భవనాలు, విలాస యాత్రలు, వాళ్ళు ప్రజల డబ్బుతో, మనం కట్టే ట్యాక్సులతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అర్థం చేసుకోవాలి. మనం కట్టే ట్యాక్సులు, వాళ్ళకి ఎక్కడి నుంచి రాదు డబ్బు? గవర్నమెంట్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ డబ్బు మన మీదే ట్యాక్స్లు వేసి దోపిడీ చేసి దోచేసుకుంటున్నారు. మన దగ్గర నుంచి దోచుకుని వాళ్ళు అనుభవిస్తున్నారు. యజమాని డబ్బులు దోచుకుని నౌకరు ఎంజాయ్ చేస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. ఏదైనా సంక్షేమ పథకాలన్నీ గవర్నమెంట్ ఇస్తుంటే ఏదో గవర్నమెంట్ దయాదర్శనాలు ఇస్తుంది అనుకున్నా చాలా తప్పు. మన డబ్బులు మనకి ఇస్తున్నారు, మనం పే చేసిన డబ్బులు మనకి ఇస్తున్నారు. మన రోడ్లు వేస్తున్నట్టే ఏదో వాళ్ళు వేయించడం కాదు, మనం కట్టిన డబ్బులతో మనకి ఇస్తాం. రోడ్ ట్యాక్స్ ఇంత కడుతున్నాం, ఎక్కడ రావట్లేదు. ఇదే అర్థం చేసుకోవాలి ప్రజాస్వామికంలో. ఏంటంటే మనం ఓటేస్తాం కానీ అది అర్థం చేసుకోవాలి. మనం పే చేసిన ట్యాక్సులతోనే మన డబ్బులే మనకి ఇస్తాం. అది సక్రమం జరగట్లేదు. అది సక్రమంగా జరగట్లేదే కనుక ఇంత ఇబ్బంది వస్తుంది. సక్రమం జరగడం కారణం ఎక్కడ? ప్రజల్లో ఉన్న బానిస ప్రవృత్తి. నేనేం చేయగలను, నేనేం చేయగలను, నాకేం చేతనను, నాదేముంది నిమిత్త మాత్రుణ్ణి,
ఏ నిమిత్తమాత్రుడు, వాడు చాలా శక్తివంతుడు. ప్రజాస్వామికంలో పౌరుడు ప్రధానమంత్రి కంటే శక్తివంతుడు. ప్రధానమంత్రి పెద్ద గ్రేటు దేశాంతా నడిపేస్తూ ఉన్నారు. ఆ ప్రధానమంత్రి ఆ సీట్లో కూర్చోడానికి ఎవరు? ఈ పౌరుడు. ఈ పౌరులందరూ కలిసి ఓటు వేయిపోతే వాడు దిగి కిందకి రాసి మళ్ళీ మన్మధికి రాసిందే. అంచేత ఎవరు ప్రజా ప్రజాస్వామికంలో పౌరుడు ప్రధానమంత్రి కంటే శక్తివంతుడు, బలవంతుడు. అది తెలియాలి. కానీ ఎందుకు ఏమవుతుంది? ఆస్తిక భావజాలం వల్ల నేనిమిత్త మాత్రుణ్ణి, నేనేం చేయగలను. కానీ ప్రజాస్వామ్య సూక్తి ఏంటి? ప్రజాస్వామికంలో పౌరుడు లేకపోతే ఓటరు ప్రధానమంత్రి కంటే శక్తివంతుడు. వీళ్ళందరూ నో అంటే దిగారు. చూస్తాను ఈ మధ్య కాస ఆ చైతన్యం వచ్చింది, తారుమారైపోతున్నారు. నేను తప్ప గతి లేదు ఎవరికి అనుకుని విర్రవీగిన వాళ్ళు ఏమైపోయారో తెలుస్తా చూస్తున్నాం. అది కావాలి ప్రజాస్వామ్యం ఇప్పుడు. కానీ ఇంకా రావాలి ఇంక ఇప్పుడు వస్తుంది. అప్పుడే సరిగ్గా అందరికీ సరైన అవకాశాలు వస్తాయి, సమానత్వం వస్తుంది, సమాన గౌరవం వస్తుంది, సమాన అభివృద్ధి వస్తుంది. దీనికి కావాల్సిన నాస్తిక చైతన్యం, రాజకీయ చైతన్యం. ఈ నాస్తిక చైతన్యం ఏంటి? నేను నిమిత్త మాత్రుణ్ణి, నేని బాంఛన్. నువ్వు తెలంగాణ గెలిచి మనల దగ్గర నేను బాంఛన్ ద్వారా, నీ బాంఛన్ ద్వారా అనేవాళ్ళు. ఏంటి బాంఛన్? అందరూ ఒకటే. నీ బానిసని, బాంఛన్ అంటే బానిసని. ఎవడెవడికి బానిస కాదు. ఈ ఆస్తిక సమాజంలోనే ఆస్తిక భావజాలం వల్లే బానిస అని ప్రభు వచ్చింది. ఆస్తిక భావజాలం వల్లనే మనుషుల్లో నేను బానిసని, నీ బాంఛ ద్వారా, నీ బాంఛన ద్వారా అని నిన్న మాటదాకా తెలంగాణలో అక్కడ వాళ్ళు అన్నారంటే మనుషుల్ని అక్కడున్న పెత్తందారులు ఎలా అణిచి ఉంచారో. వాళ్ళని నువ్వు మానిసవి, నువ్వు నా దాసం చేసేవాడికి నా దయాదశలతో ఉన్నట్టుగా పిలిచారు. ఇప్పటికీ ఇంకా అలాంటి వ్యవస్థ ఇంకా ఉంది. ఎవడు ఎవరికి బానిస కాదు. అది కావాలి చైతన్యం. అది నాస్తికత్వం ద్వారానే వస్తుంది, ఆస్తికత్వం ద్వారా రాదు. ఆస్తికత్వాన్ని మనం తొలగిస్తే తప్ప, దేవుళ్ళో నమ్మకం తొలిగితే తప్ప, ఈ బానిస ప్రభుత్వం పోతే తప్ప రాదు. అది ఎప్పుడు పోతుంది? ఎప్పుడు దొరుకుతుంది? నాస్తిక చైతన్యం వస్తేనే, నాస్తికత్వం వస్తేనే పోతుంది. ఎంత మేరకు నాస్తిక చైతన్యం వస్తుందో అంత మేరకు మనుషుల్లో ఆలోచన శక్తి వస్తుంది, సమాజం ముందుకెడుతుంది. చక్కగా అప్పుడు ఈ పెత్తందాల ఆటలు సాగు, నేను బాంచిన ధరాన్ని మాటలు పోతాయి. అందరు చక్కగా ఉంటారు. ఎవరు ఎవరికి దాసోహం కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ ఈక్వల్. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? నిజంగానే మహనీయుడమ్మా, చాలా గొప్పవాడు. మామూలు మనిషి, ఎంత శక్తివంతుడు, ఎంత మార్పు తీసుకొచ్చాడు. టర్కీలో ముస్తాఫా కమల్ పాషా అనే వ్యక్తి ఉన్నాడు. టర్కీలో కొన్ని శతాబ్దాల పాటు, 12 శతాబ్దాల పాటు ముస్లిమ్స్, ఛాందస ముస్లింల యొక్క వాళ్ళ యొక్క మత సామ్రాజ్యం నడిచింది. మత సామ్రాజ్యం, ఆ ముస్లిం మతాధిపతి ఏం చెప్తే అదే ఒక హక్కు హుకుం కింద జరిగిపోయింది అన్నమాట. అలాంటి చోట ఆ టర్కీలో ఆ ముస్లిం సామ్రాజ్యాన్ని, ముస్లిం సామ్రాజ్యం కంటే ఏంటంటే అట్మాన్ సామ్రాజ్యం అంటారు. అట్మాన్ సామ్రాజ్యం దాన్ని అంటే పూర్తిగా మత ఛాందసంతో ఉన్నదాన్ని అట్మాన్ సామ్రాజ్యం. ఆ ముస్లిం సామ్రాజ్యాన్ని అంటే అట్మాన్ సామ్రాజ్యాన్ని పీఠమై వందలాది సంవత్సరాలు ముస్లిం సామ్రాజ్యం ప్రతీకైన టర్కీ మత నాయకుల కబంధ హస్తాల నుండి విడిపడి సెక్యులర్గా ఆధునిక భావాలతో టర్కీ ఒక స్వతంత్ర దేశంగా వచ్చింది, సెక్యులర్ దేశంగా. అంతవరకు మత ఛాందస భావాలతో
ఆ ముస్లిం మత నాయకుడు ఏం చెప్తే అదే అనుకుని ఉన్న చోట ఏమి లేదు, ఇక ముస్లిం మతం అన్ని మతాలకి సమానం, సెక్యులరిజం అన్నాడు అంతే, మత ప్రమేయం లేకుండా రాజ్యం అన్నాడు. అంతవరకు కొన్ని వందలాది సంవత్సరాల పాటు మత ఛాందసవాదుల యొక్క రాజ్యం కొనసాగింది టర్కీలో. కానీ కమల్ పాషా ఒక సైన్యం చేరి, మామూలు సైనికుడికి చేరి, సైన్యాధిపతిలాగై సైనిక విప్లవం తీసుకొచ్చి యువతని అందరినీ కూడగట్టుకుని ఆ ముస్లిం రాజుని ఆ మత చేయాలని మొత్తం తీసి పక్కన పారేశాడు, తొలగించి పారేశాడు. విచిత్రం అంటే అతను మనకి సెక్యులరిజం కావాలి, ఈ ఛాందస భావాలు పనికిరావు మనకి, ఇదంతా అణిచివేత, మతం మిమ్మల్ని అణిచివేస్తుంది. చూడండి పాశ్చాత్య దేశాలు ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో, అక్కడ మహిళలకి ఎంత స్వేచ్ఛ ఉందో, ప్రజలకి ఎంత స్వేచ్ఛ ఉందో, ఇక ఏంటి అర్థం లేని మతపరమైన ఈ శాసనాలు పెట్టి మనుషుల్ని హింసించడం, స్వేచ్ఛ లేకుండా చేయడం పనికిరాదు, ఈ మత సామ్రాజ్యాలు పనికిరావు. అంతే మంది సెక్యులర్ దేశం వాల్సిందే, మత ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా ప్రజలందరూ ఉండేట్లు అవ్వాల్సిందే అని చెప్పి తిరుగుబాటు తీసుకొచ్చాడు. అది ముస్లిం సామ్రాజ్యంలో ఆ చేయడం తేలిక, చంపారేస్తారు అక్కడ లెక్కలేదు, చంపేస్తారంతే. వాళ్ళందరూ కాఫీర్లు, ముస్లిం మతాన్ని కాదని వాడు కాఫీర్, కాఫీర్ అంటే కసం చేసిపారే అంతే. కాఫీర్ ఒక ముద్రేస్తాడు అంటే ముస్లిం మతాన్ని ఒప్పుకోనివాడు కాఫీర్, కాఫీర్ అంటే కట్ పీక కొట్టి పక్కన పారేసింది. అలాంటి చోట అతను ప్రజలందరిని కూడగట్టుకుని, యువతను కూడగట్టుకుని, మహిళలను కూడగట్టుకుని ఒక విప్లవం తీసుకొచ్చాడు టర్కీలో. ఆనాటికి ఈనాటికి అది సెక్యులర్ దేశం కదా, అది గ్రేట్నెస్. ఒక్కోసారి అది వస్తే కానీ ఎంత మాఫీ మాఫీ తీసుకొచ్చారన్నమాట. అంచేత ఏం చేశాడు అతను, అతను ఒక సెక్యులరిజం పరిరక్షణకు సైన్యాన్ని, యువతరాన్ని ఒక రక్షణ కోచంగా తీర్చిదిద్దాడు. ప్రముఖ రాజనీతిగా కమల్ పాషా మెలిగాడు. ఈ దేశ భవిష్యత్తు మతాన్ని రాజకీయాలు విడదీయడం ద్వారానే సాధ్యము, పాశ్చాత్య దేశాలలాగా ముందుడు వెయ్యాలి, అందరూ చగ్గుండాలి అని చెప్పాడు. అందరూ మనం కూడా పాశ్చాత్య సమానములే. ఈ మతం ఎప్పుడైతే మత ఛాన్స్ ఉంటుందో అభివృద్ధి ఉండదు, అభ్యుదయం ఉండదు, అలాగే ఉంటారు. ఎప్పుడైతే మత ఛాందస్వాదం ఉందంటే మనిషిలో ఎక్కడ ప్రోగ్రెస్ ఉండదు. ఏ దేశం తీసుకో, ఎప్పటికీ మనం చూసాం కొంత మత ఛాన్స్ చేసాడు, ఆడవాళ్ళకి ఆ బుర్కాలు వేసేసి, ఆ ముసుగులు వేసి, ఏం లేకుండా. అలాగే యువతులు కూడా ముస్లిం టర్కిష్ యువతులు ముస్లిం ప్రపంచంలో మూఢనమ్మకాలు, అజ్ఞానం, మత ఛాందస్యం వీడి విశాల భావాలతో ఈయన ముందడుగు వేయాలి అని అతను చేశాడు, పిలిపించాడు. అందాని తగ్గట్టు ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చారు. మీరు ముస్లిం ఛాందస్ పక్కన మారేయండి, మీరు అభివృద్ధి చెందండి చేసి చేశారన్నమాట. అలాగా 1200 సంవత్సరాలు ముస్లిం ఖలీఫా పాలన అంతం చేసి సెక్యులర్ దేశంగా రూపొందించాడు, చరిత్ర సృష్టించాడు. క్రైస్తవ మతంలో మార్టిన్ నిరోధకంగా ఎంత విప్లవం సృష్టించాడో కమల్ పాషా అలా టర్కీలో చేశాడన్నమాట. ఈయన టర్కీలో 1881లో జన్మించాడు. చాలా అక్కడి నుంచి ఒక యువకుడే, అతను ఒక సైనికాధికారిగా ఉంటూ వతన్ అనే విప్లవ సంస్థ స్థాపించాడు. సైనికాధికారి ఉంటేనే వతన్, మేరా వతన్ అనేది మన దేశం అని చేశాడు. దాన్ని తీసుకుని ఒక రకం విప్లవ సంస్థను స్థాపించి టర్కీ ఖలీఫాపై తిరుగుబాటు చేశాడు. అంటే వాళ్ళ మత నాయకుడు ఉంటాడే తిరుగుబాటు చేశాడు. అది చివరికి గురి శిక్ష నుంచి బయటపారేశాడు. చివరికి ఆ మత నాయక ఖలీఫా గురి శిక్ష చేశాడు, అక్కడ చేసి తొలగించి పారేశాడు అందరినీ చేశారు. తర్వాత 1923లో టర్కీని రిపబ్లిక్గా రూపొందించి తొలి అడ్జస్ట్ అయినాడు. రిపబ్లిక్ మన భారతదేశంలో అయితే సెక్యులర్ రిపబ్లిక్ అని అన్నామో అలా రిపబ్లిక్ చేశాడు. సర్వ సేనాధిపతి కూడా ఆయన అయ్యాడు, సైన్యానికి కూడా ఆయన అయ్యాడు. మతం మార్పులకు అడ్డంక మారి తయారైంది అన్నాడు. మతం అనేది సమాజంలో మార్పుకి అడ్డంగా ఉంటుంది, రాజకీయ దేశ పాలనకి మతానికి సంబంధం లేదు పొమ్మన్నాడు. అంతే, ఇంకా మన భారతదేశంలో ఎలా తీసుకొచ్చి పాలనలో మతాన్ని పెడదామా అని మనకి తాపత్రపడుతున్న మనవాళ్ళు. అక్కడ అంత ముస్లిం దేశంలో కూడా మతం అనేది పాలనకు అడ్డం వస్తుంది, అదే మా పాలనలో
మతం పనికిరాదు అని మతాన్ని పక్కన చూసి పరిశాడు. అంచేత ఆదిన భావాలు గల కమల్ పాష స్టీల్ చదువుకోవాలని, పరదామాని పాశాదృశ్యులు వేసుకోవాలని, పురుషులు పెద్ద టోపీలు పెట్టుకోవాలని ప్రచారం చేసి వాళ్ళందరిని అమలు పరిచారు. ఆడవాళ్ళని స్వేచ్ఛగా పరదాలు తీసేయండి, మామూలు బట్టలు వేసుకోండి, అలాగే మగవాళ్ళు కూడా మామూలు ఇటు తీసిపారేయండి, మీరు టోపీ పెట్టుకోవాలంటే పెద్ద టోపీలు పెట్టుకోండి. అంతేగాని ఇవన్నీ మొత్తం మార్చండి, మీ మొత్తం మీ వేషభాషలు మార్చిపారేయండి అన్నాడు. మొత్తం మార్చిపారేసాడు. అంతే జనం ఏంటంటే మార్పు కావాలి కానీ అందరూ లేనప్పుడు అలాగ పడి ఉంటారు మతంలో. ఎప్పుడైనా మార్పు అనేది వచ్చేగల్లా వెంటనే ముందుకు వస్తారు, కానీ దానికి గట్టి మనిషి కనబడాలి వాళ్ళకి. ఆ రంగా కమల్ పాష గట్టి మనిషి కనబడికెళ్ళా మొత్తం లేడీసు జెంట్స్ అందరూ ముందుకు వచ్చేసారు. వాళ్ళకి ప్రతివాడు కూడా అడిగి ఉండాలి, ఎవడు అనుకోడు. అంచేది అది తెరకలో చూస్తాం, ఏ మనిషి కూడా అనుకోడు. ఇంకా చేసి ఇంకా పాలనలో మతపరమైన వాటిని తీసిపరిచి సివిల్ యాక్స్ క్రిమినల్ యాక్ట్ మొత్తం పాత తీసిపరిచాడు. స్విట్జర్లాండ్లో లాగా సివిల్ అని కామన్ సివిల్ కోడ్ పెట్టేశాడు. కామన్కి అయితే మరి ఇంకా మన భారతదేశంలో ముస్లింలా క్రిస్టియన్లా హిందూలా అని వేరువేరుగా ఉన్నాయి మనకి. అలాంటి తీసిపారు మొత్తం సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ పెట్టిపారేశాడు. టర్కీలో ముస్లిం ఇంకోటి ఏ మతస్థులు ఏమైనా సరే అందరికి ఒకటే సివిల్ కోడ్ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఆస్తులు ఉన్నా ఇంకోటి ఉన్నా సివిల్ యాక్ట్ అందరికీ ఒక్కటే. ఇంకా మనకు వేరు వేరుగా ఉన్నాయి, ముస్లిం సివిల్ కోడు, క్రిస్టియన్ సివిల్ కోడు, హిందూ సివిల్ కోడు, నథింగ్ దోడు తీసి పక్కన పారి ఉన్నాడు. అంటే ఎంత చూడని ఎంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నాడు అతను. అలాగే ఇటాలియన్ క్రిమినలా అనేది ఇటాలియన్ అంటే తగ్గ ఉంటుంది అంటే ఇటాలియన్ క్రిమినలా జర్మన్ పద్ధతిలో కమర్షియల్ చట్టాలన్నింటినీ తీసుకొచ్చాడు. తగ్గ దేశాలు తీసుకొచ్చి పెట్టి అమలు పరిచాడు. టర్కిష్ భాషను ఇంకా అంతలో తగ్గిన అరబిక్ లాంగ్వేజ్ దీన్ని రాశాడు. టర్కిష్ భాషని అరబిక్లో కాకుండా రోమన్ రూపంలో రాయాలని చట్టం చేశాడు. అరబిక్ రాస్తాడు కదా విధంగా, అలా కాకుండా ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి కదా ఆ అక్షరాలు రాయమన్నాడు. ఈజీ అయిపోతుంది, ఎలా రాయండి అంతే. అది కాదని అందరూ దీన్ని మాత్రం రాసేది కూడా లిపిని రోమ లిపిలో రాయాలంట చట్టం చేశాడు. అలాగే అంత ముస్లింస్కి భార్యలు చాలా బహుభార్యత్వం ఉంటుంది. బహుభార్యత్వం అంటే బహుభార్యత్వం రద్దు చేసి పరిశాడు. ఒకళ్ళు 4 రూపాయలు వెళ్ళాలని 5 రూపాయలు చేసిన వీలు లేదు, ఒకే భర్త ఒకే భార్య అంతే. అంచేత బహుభార్యత్వం నిషేధించాడు. విడాకుల చట్టం చేశాడు. విడాకుల చట్టం చేయండి, మామూలుగా తలాక్ తలాక్ అనే పేరు కాదు, విడాకుల చట్టం అంటూ ఉంటుంది. ఎవరైనా సరే ఆ విడాకుల చట్టం ప్రకారం చేసుకోవాలి, అంతేగా తలాక్ తలాక్ అనేసి పోదు. అలాగే 1934 స్త్రీలకు కూడా ఓటుకి ఇచ్చాడు. అందరూ స్త్రీలకు ఓటుకి ఇచ్చాడు. 1937 17 మంది స్త్రీలు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. అంతవరకు సరే పార్లమెంట్కి ఎన్నుకోవడం స్త్రీల ప్రశ్నే లేదు, ఓటే లేదు. అలాంటి పార్లమెంట్ గురించి ఎన్నికయ్యారు. అది ఇస్లాం ప్రపంచంలోనే ఒక విప్లవం. ఆడవాళ్ళు పార్లమెంట్లో అడుగుపెట్టడం అందులో 1900 స్త్రీలు రావడం గొప్ప విశేషం అక్కడ. ఇంకా 1935 జనవరి 1 టర్కీ పార్లమెంట్ కమాల్ పాషాను అటాటుర్క్ అంటే టర్కిష్ మహానీయుడు అని బిరుదు కూడా ఇచ్చింది. అంత ఇదిగా 1923, 1927, 1931, 1935 అన్నిసార్లు 4 సార్లు టర్కీ అధ్యక్షుడికి ఆయనకి లింక్ అయ్యాడు. మరి ఇంత చేశాడు కదా, 1938 నవంబర్ 10 దేశ అధ్యక్షుడిగానే ఆయన మరణించాడు. ఎంత మార్పులు చేశాడు 1938 నవంబర్ 10. అతను విజయాలు ఎన్నో సాధించాడు. దేశంలో సెక్యులరిజం బలీయం చేశాడు. దేశభక్తి, జాతీయ భావన, సామర్పిల సహకారం అతని విజయానికి కారణమైంది. ప్రజలందరూ అతను బాగా సహకరించారు. అలాగే ఇంకో ప్రభుత్వ రంగాన్ని బాగా బలోపేతం చేశాడు అన్నమాట. ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని, పిడివాదాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిగత స్వార్థాలు, రాజకీయ స్వార్థాలు నెలకొనడానికి అవకాశం లేకుండా చేశాడు. జనలకు ఏంటంటే ఎవరినో కొద్ది అమాయకత్వం ఉంటే అజ్ఞానం ఉంటే చేస్తాలని లేకుండా చేసి పరిచారు. భూస్వాములు, మతాధికారుల నేను కోసం పాలన ప్రజలకు విముక్తి చేశారు. భూస్వాములు లేరు, నిర్వాహాలు చేయడానికి లేదు. ముస్లిం సమాజం సెక్యులర్ భావాలని బాగా చేశారు అన్నమాట. ఇంకా టర్కీలో ఆ రంగా ఎంతో చేసి మతమోక్షాన్ని తిరిగించారు. మతం పరిగ్రహం అంతే, సెక్యులర్గా ఉండాలి అందరూ, అందరు సర్వమతాలు సమానం
అసలు పాలనలో మాత్రం మతాలతో సంబంధం లేకుండా ఉండాలి, మతరహిత పాలన అంత ఇదిగక్క మరి. అది ఇలాంటి వాళ్ళమ్మ కావాల్సింది సమాజానికి, మానవత్వానికి ఇలాంటి మనుషులు కావాలి. కమల్ పాష మరి ఎంత చేశాడు, చాలా గొప్ప చేశాడు. అలాంటి వాళ్ళు వస్తే ఈ ప్రపంచం ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇలా ఇంకా అణగదొక్కుబడుతున్న మా మహిళలు ఉన్నారు, అణగబడుతున్న పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విముక్తి కలగాలి. టర్కీ పాలనాది ఆయా దేశాలకు రావాలని ఆకాంక్షిద్దాం. డాక్టర్ గారు, పరకాయ ప్రవేశంతో ఇతరుల శరీరంలోకి ప్రవేశించవచ్చంటారు, ఈ విషయం గురించి మీరేమంటారు? పరకాయ ప్రవేశం అనేది ఒట్టి త్రాషమ్మ, అబద్ధం అంతే, ఒకటే మొక్క. ఇదంతా యోగా ద్వారా, యోగ సాధన ద్వారా పరకాయ ప్రవేశం దాన్ని చేయొచ్చండి. అంటే ఒక మనిషి తను జీవించుండగానే ఆ అందులోని ఆత్మ జీవుడు, ఆత్మని జీవుడు అంటారు, ఆ జీవుడు ఇంకో శరీరంలోకి మనిషి ఇంకో మనిషిలోకి వెళ్ళచ్చు, లేకపోతే ఇంకో జంతువులోకి వెళ్ళచ్చు. ఆ జంతువులోకి వెళ్ళి తిరిగి రావచ్చు, లేదా జంతువుల్లోకి వెళ్ళి తిరిగి రావచ్చు, మనుషుల్లోకి వెళ్ళి తిరిగి రావచ్చు. ఆ రంగా ఈ పరకాయ ప్రవేశం వాళ్ళు వెళ్ళిపోతారు, మనం దూరిపోతుంటారు అన్నమాట. ఆ రంగా చేసేది పరకాయ ప్రవేశం. ఎంత మీ ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళ బుద్ధులు వాళ్ళ వాళ్ళకి గుణాలు మార్చిపోవు, అలాగే ఉంటాయి. వాడు ఎక్కడ చేరింది ఈ వ్యక్తి ఒక ఎల్ఐ ఉన్నాడు, ఎల్ఐ పరకాయ ప్రవేశం వచ్చు, వాడు వెళ్ళిపోయి పొల్లయ్య చేస్తే పొల్లయ్య బుద్ధి పొల్లయ్యలాగా వెరిస్తాడు, అక్కడ పొల్లయ్యలా వెరుస్తాడు, కానీ పొల్లయ్య బుద్ధులని తెలుసుకుంటాడు. మళ్ళీకి వచ్చి మళ్ళీ ఎల్ఐ రెండు వచ్చాకల్లా ఎల్ఐ ఇలాగే ఉండిపోతాడు, మారడు, ఇంకా అక్కడ అలాగే ఉంటాడు, మరి పూర్వ సహజంగానే ఉంటాడు. ఇదంతా కూడా యోగా ద్వారా సాధ్యం అంటారు, ఏమీ లేదు. యోగా అంటే కేవలం మామూలు యోగా అంతవరకంటే కేవలం వ్యాయామం, ఎక్సర్సైజ్ వరకు పురుకొస్తుంది, ఆసనాలకు పురుకొస్తుంది యోగా. ఇక యోగా పేరు చెప్పేవన్నీ ఈ పరకాయ ప్రవేశము, ఇంకా ఈ ధ్యానం ఆ ధ్యానం చెప్పేదంతా హంబక్. యోగా అంటే కేవలం ఆసనాల వరకే తప్ప యోగా వల్ల పరకాయ ప్రవేశం సాధ్యం, యోగా వల్ల ఇంకోటి సాధ్యం అనేది ఎంత అబద్ధాలు. లేనిపోయినవన్నీ పతంజలి యోగ శాస్త్రం చెప్పింది, ఏవైతే వ్యాయామం లాంటివి ఉన్నవి ఆసన లాంటి వరకే తప్పకూడదు కాదు. పతంజలి యోగ శాస్త్రంలో ఈ పరకాయ ప్రవేశం నుంచి కూడా నీ చెప్పాడు అని అంట, చాలా గొప్పగా ఉందంటాడు. ఏం జరగదు, ఏం జరగవు, ఒట్టిదే అబద్ధాలు. అబద్ధాలు సృష్టించబడి కాదు, అది జరిగే కాదు. అసలు జీవుడనేది లేదు, ఆత్మ అనేది లేదు, సృష్టి ఒక్క ప్రూవ్ చేయబడింది, ఒక్కసారి ప్రూవ్ చేయబడింది. నమ్మిన వాళ్ళకి ఉంది, లేనిదిలే అంటారు చివరికి, అంతే. ఏమి లేదు, అది ఏమాత్రం లేదు, ఆత్మ లేదు, జీవుడైనవాడు లేడు, వాడు పరకాయ ప్రవేశం అనేది లేదు. ఇవన్నీ దానికి ఒక్క కథ చెప్తారు. శంకరాచార్యుడు చాలా ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనేవాడు. ఒకసారి ఒక లేడీ, అతను శంకరాచార్య చాలా చెప్తుండేవాడు, మరి జగమిధ్య పలాని మధ్య అహం బ్రహ్మాస్మి, నేను నువ్వే దేవుడు, నేనే దేవుడు అంతే, అందరూ అందులో ఒకటే దేవుడు, అందరూ ఒకటే నేను మాట్లాడేవాడు. ఒక అంతే ఆచారం చేసిన ఒక లేడీ ఒకసారి ఏం చేసిందంటే, సంసార జీవితం గురించి ప్రశ్న వేసినాడమ్మ. ఆమె పేరు మైత్రేయే అనుకుంటాను. మైత్రేయ అనే లేడీ ఆయన సంసార వచ్చి సంసారానికి సంబంధించిన ప్రశ్నలు వేసిన. ఈయనేమో మరి శంకరాచార్యుడు బ్రహ్మచారి ఆయనకు తెలియదు, కానీ తెలియదని పోనీ ఇష్టపడాల. ఆయన చేసేసాట, నేను రేపు చెప్తానట చెప్తాను చెప్పేసి ఆయన శంకరాచార్యుడికి పరకాయ ప్రవేశం గురించి బాగా తెలుసట. అంచేత పరగ ఇంకో గృహస్థుని యొక్క దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఆ గృహస్థుని అది ఆ లైంగిక జీవితం గురించి అంతా తెలుసుకుని మొన్న మళ్ళీ తిరిగి వచ్చి ఈవిడికి నెక్స్ట్ డే ఆ లైంగిక జీవితం గురించి అంతా చివరి చెప్పాట. అంటే పరకాయ ప్రవేశం గురించి ఏమైనా చెప్పాలంటే శంకరాచార్యుడికి ఈ పది ఇలా చేశాడు, అది జై మరి శంకరాచార్యుడు చేసి లేకపోవడం ఏంటి అంటారు. అది కథలు. శంకరాచార్య గారు ఏ చార్యుడు ఎవడో చేసేది లేదు, అసలు పై పరకాయ ప్రవేశం లేదు, జీవుడు అనేవాడు లేడు, ఆత్మ అనేది లేదు, అంతా ఒట్టిదే, అది జరిగేది కాదు. ఇవన్నీ కథలు. కథలు ఎందుకని, చాలా కథలు, చాలా కథలు ఉంటాయి, అలా కథలు. ఇది ఒక కథ అంతే. శంకరాచార్యుని కథ చెప్పి దాన్ని ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తారు, అంత ఒట్టిది. అంచేత
పారకాయ ప్రవేశం చేస్తుంది. అసాధ్యము లేదు అసలు. జీవుడే లేడు, ఆత్మ లేనప్పుడు ఇక ఈ పారకాయ ప్రవేశం అంటే ఏం లేదు. అలాంటిది ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానోటెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? డైనోసార్స్కి ముందు భూమి ఎలా ఉంది? గ్రావిటీ అంటే ఏమిటి? శాటిలైట్స్ భూమి మీద పడకుండా స్పేస్లో ఎలా తిరుగుతున్నాయి? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా సమరం సైన్స్ వరల్డ్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సెక్యులర్ దేశంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల సరళి ఎలా ఉండాలంటారు? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం కోసం, ఏ రకమైన రాగద్వేషాలు లేకుండా సేవ చేయడం కోసం. అంతేగాని ఏదో ఒక పార్టీకో ఒక మతానికో అలా కాదు. అసలే ప్రజాస్వామికంలో పార్టీలనే తప్పు, కానీ పార్టీలు ఉన్నాయి, ఆ రకంగా జరుగుతుంది అలాంటి. కానీ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఎటువంటి మత సంబంధం ఏం లేకుండా, కుల సంబంధం ఏం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ప్రజలందరికీ సమానమైన సేవలు అందించాలి. అంతే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. ఇటీవల మన మోడీ సర్కార్ ఏం చేసిందంటే, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని వాళ్ళు దాన్ని దాంట్లో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పనిచేయడం నిషేధించింది. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండడానికి లేదు, ఆ కార్యకలాపాలు పాల్గొనడానికి వీలు లేదు అని పెట్టింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక పక్క ఏదో దేశానికి సంబంధించిన సంఘం, దేశ సేవకు సంబంధించిన సంఘం అంటారు, కానీ అది దేశం కాదు, హిందూ మతంకి సేవ చేసే సంఘం. మన భారతదేశంలో కేవలం హిందువులే కాదు, మహమూడియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. మనది సెక్యులర్ స్టేట్. సెక్యులర్ అంటే మత ప్రమేయం లేని రాజ్యం అండి. మత ప్రమేయం లేదు, కానీ దేవుడు ఏం మత సహనంతో కూడింది అన్నాను. మత సహనం మార్చేస్తారు వీళ్ళందరూ వచ్చేసి, వీళ్ళందరూ వచ్చాక ఈ మతపరమైన మనుషులు వచ్చేసి మత సహనంతో కూడినటువంటి అన్నారు. సరే ఏదైనా సరే ఇంకా అది వాళ్ళ వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఏమాట మాట్లాడి, కానీ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా పనిచేసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అందరు సమానంగా. నేను హిందూని కనుక, నేను ఆర్ఎస్ఎస్ మెంబర్ని కనుక, నాకు ముస్లింలు పడరు కనుక, నువ్వు ముస్లిం కనుక నేను నీకు అంతగా నా సర్వీస్ ఇవ్వను అన్నాడు అనుకో, ఏమవుతుంది? లేకపోతే నిర్లక్ష్యం చేస్తాడు. ప్రజాస్వామికంలో ప్రజలందరికీ సమానమైన సేవలు అందించవలసింది ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజలందరికీ సమానమైన సేవలు అందించాలి. అలా కాకుండా ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో ఉండొచ్చు, సభ్యులుగా ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు కూడా, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు అన్నీ కూడా ఏంటి, దేశభక్తి అంటే పేరు చెప్పి దాని నిండా ఉండేది హిందుత్వమే. హిందుత్వం ఉన్నట్లయితే రేపు వాడు మన దేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొని
వాళ్ళు వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నమ్మగలమా? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కూడా ఆర్ఎస్ఎస్లో ఉండడానికి వీలు లేదు, ప్రభుత్వ ఉద్యోగిన వాడు ఏ దాంట్లో ఉండడానికి వీలే, ఈ రకం ఆర్ఎస్ఎస్లో ఉండడానికి వీలే చేసింది ఆదేశం. ఇప్పుడు మొన్న తిరిగిచ్చేసింది మోడీ ప్రభుత్వం. అందరూ ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్లో చేరవచ్చు. ఇది చాలా ఘోరమైన చర్య. అది ఏమవుతుందంటే దేశంలో మతపరమైన కల్వలాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు మాకు ఉన్నారిపోయిన ముందు ద్వేషాలు ఉంటే ద్వేషాలతో రగులుతున్నాయి కదా. క్రిస్టియన్స్ ఉన్నారు, ద్వేషం. మన క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బీజేపీ ఓట్లు వేశారా? వెళ్ళే కదా. వాళ్ళకి ద్వేషం, బీజేపీ మీద కోపం. బీజేపీ ముస్లిం వాడికి ఓట్లేస్తారా? లేరు. ఎందుకు ద్వేషం? అరే, వాళ్ళు ఎన్నుకునేది ప్రజలు ఎన్నుకుంటున్నారు, కానీ ఒక ముస్లింని, ఒక హిందువుని, ఒక క్రిస్టియన్ కాదే అది అర్థం. ఎన్నుకునేది ఎవరిని? ప్రజల ప్రతినిధిని. కానీ ఎందుకు ఎన్నుకోవట్లేదు? ఒక హిందూ, ఒక క్రిస్టియను ఒక బీజేపీకి ఎందుకు ఓటేయట్లే, ఒక ముస్లిం బీజేపీకి ఎందుకు ఓటేయట్లే అంటే వాడి మీద అభ్యర్థి మీద వాళ్ళకి నమ్మకం లేదు, న్యాయం చేస్తారని. వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తాడు వాళ్ళకి. ఇది అంటే అవిశ్వాసంతో ప్రజలు దేశంలో జీవించాలా? అవిశ్వాసంతో ఈ అభ్యర్థి నాకేమి చేయడు, నాకు నాకు లాభం చేసి నష్టం చేస్తాడని దీంట్లో ఉన్నప్పుడు అసలు ప్రజలు ఎలా శాంతిగా ఉంటారు? అలాగే అసలు ఆ మనిషి, ఆర్ఎస్ మనిషి, హిందుత్వాది మనిషి నాకేం చేస్తాడని అంటే అసలు ముందు వాడు చేసినా చేయకపోయినా సరే ముస్లింను క్రిస్టియన్ను ఎలాగ వాళ్ళతో పని చేయించుకుంటారు? అతను అలా చేస్తాడు మనసులో ఒక రకమైన హేట్రెడ్నెస్ ఉంటే చాలా తప్పు. మనం మోడీ చేసిన హిందూ అందరూ కూడా ఒక ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వచ్చని, ఆ రంగంలో ఆర్ఎస్ఎస్లో కార్యకలాపాల్లో పాల్గొని ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలన్నీ కూడా దేశభక్తి పేరిట జరిగేటి హిందుత్వ కార్యక్రమాలు, హిందూ మతం కార్యకలాపాలు. అంచేత మరి గాంధీని చంపింది ఎవరు? హిందూ మతవాది, ఆర్ఎస్ఎస్ వాడు. గాంధీని చంపేశాడు, ఎందుకు చెప్పాడు? గాంధీ అనేవాడు హిందూ మతానికి నష్టం చేస్తున్నాడు. ఆయన హరే రామ్ అంటే చచ్చిపోయి హరే రామ్ అన్నాడు అంటారు. చచ్చేవాడు విండి చచ్చి ఉండలే. హరే రామ్ అనేవాడు కూడా హిందూ దానికి నష్టం చేసిన గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ వాడు చంపాడు కదా. ఆర్ఎస్ఎస్ వాడు చంపాడు, ఆ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు. ఇలాంటి ఉన్న సందర్భంలో మరి వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం ఎలవ్ చేసి యాక్ట్ చేసి నిషేధం తొలగించి మీరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొని ఇచ్చిందంటే ఎలా, అసలు ఏమవుతుంది ఇది భారతదేశం? ఒక్కేమో సెక్యులర్ స్టేట్. అంచేత అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఏ మతానికి సంబంధించిన దాంట్లో ఉండకూడదు. ఒక ఆర్ఎస్ఎస్నే కాదు, ఏ మతానికి సంబంధించిన ఉండకూడదు. వాళ్ళు మత సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం, మతమే కాదు పొలిటికల్ దాంట్లో కూడా ఉండకూడదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు పొలిటికల్ పార్టీలు కూడా ఉండడం లేదు, ఏ పార్టీలో కూడా ఉండడం లేదు. ఏ పార్టీలో ఉండ ఏ పార్టీ సభ్యులకు ఉండడం లేదు, పార్టీ చేయడం వీల్లేదు. వాడు పార్టీ తరపు మనిషి ఉంటే చేయడం వీల్లేదు. అయితే ఆ రూల్ ఉన్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్కి జాయిన్ అవ్వచ్చింది ఎలా ఇస్తారు వీళ్ళు? ఓ దేశభక్తి, అది హిందుత్వ పార్టీని అంద ప్రపంచం అంతా తెలుసు. ఓ దేశభక్తి సంబంధించింది అనేసి ఊరికే ఒక మాట అనేసి ఒక హిందుత్వ సంబంధమైన ఆర్గనైజేషన్కి వారితో దారాలు తెచ్చేసాడు అంటే చాలా ప్రమాదకరమైన ధోరణి. మనం ఇటుపోతున్నాం. మన ప్రభుత్వం యొక్క ధోరణి చాలా తప్పుగా ఉందని చెప్పాల్సి వస్తుంది, ఖండించాల్సి వస్తుంది. చాలా తప్పది. దానిలో ఆ కార్యకలాపాలు పాల్గొవచ్చు అనేది ఎదురు నిషేధం పెడితే ఆ బ్యాన్ తీసేసి మేము ఇష్టం ఆ కార్యకలాపాలు పాల్గొని చెప్పారని పెట్టారంటే ఏ దారిని వెళుతున్నట్లు మంది? ఎవరు ఏ పార్టీలో ఉండకూడదు, ఏ మత సంబంధించిన కార్యక్రమాలు దేంట్లో ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉండాలి, కానీ దేనికి ఎఫిలియేటెడ్గా ఉండడానికి వీలు లేదు.
నిష్పక్షపాతంగా వాడు చేయాలి. గవర్నమెంట్ చేసిన ప్రతి దాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వాలి. వాడు ఒక దానిలో ఉన్నట్లయితే తప్పకుండా కింద నుంచి సేవలు దెబ్బతింటాయి, దాని డౌట్ లేదు. అంచేత దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది చేసే చాలా తప్పు. ఏదో మెజార్టీ ఉంది కదా అనేసి ఇలాంటివి చేస్తే చాలా తప్పు. మెజార్టీ ఉంటే మెజార్టీ ఉంది పాలన చేయడం కోసం కానీ ఈ రకమైన మతపరమైన కల్లోలా తీసుకొచ్చేది చేసి తీర్మానాలు చేయడం కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం, దేశానికి మేలు చేయడం కోసం అంతేగాని కాదు. అంతే గుర్తించాలి. ఏమాత్రం కూడా ఈ ఇంకో రకం వెళితే మాత్రం తప్పకుండా మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అంత తెలిపేప్పుడు ఇంకా ఒక పక్క ప్రజాస్వామ్య శక్తులు బాగా బలపడుతున్నాయి, ఇవి చాలా ఎక్కువ జరుగుతాయి ప్రజాస్వామ్యకి సంబంధించినవి. అది ఆటలే సాగు, ఇలా ఉండి ఎంతకాలం సాగు, ఆటలే సాగు, తప్పకుండా వాళ్ళు దానికి ఫలితాన్ని అనుభవిస్తారు. అది అంచేత మతపరమైన ఏ రకంగా ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మతానికి కానీ పార్టీ కానీ ఎఫిలియేట్గా ఉండడానికి వీలు లేదు. డాక్టర్ గారు, జూలై 26వ తేదీన నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి 49వ వర్ధంతి సభను నాస్తిక కేంద్రంలో నిర్వహించారు కదా, ఆ సభ విశేషాలను తెలియజేస్తారా? గోరా గారు మరణించి 49 సంవత్సరాలు. ఆయన ప్రజలందరిలోనూ జీవించే ఉన్నాడు, ఇంకా ఎక్కువ మందిలో జీవిస్తూనే ఉన్నాడు. కానివంటే గోరా గారి సిద్ధాంతం మానవత్వం, వ్యక్తికి గౌరవం, మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్కి స్లేవ్ మైండ్ ఉండడానికి వీలు లేదు, ఫ్రీ విల్, మనిషికి చేయడం తను చేసి తన భావాలను చెప్పడానికి, పని చేయడానికి, మాట్లాడడానికి, పని చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. సర్వస్వంత స్వతంత్రుడు మనిషి అన్నవాడు, సర్వస్వతంత్రుడు అంతేగాని ఎవడో చేసేది లేదు. ఈ వ్యవస్థ ఎలా ఉందంటే చేసేంత మనిషే, మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా చేసేంత మనిషే, మంచి చేసేది మనిషే, సరిది ఎక్కడ తప్పు చేసినా మనిషే, దాన్ని సరిదిద్దేది మనిషే. ఎవడు లేదు, దేవుడు అంటే ఎవడు లేడు, ఇంకేమీ లేదు. అంచేత మనిషే దానికి మూలం. అంచేత మ్యాన్ ఈజ్ సుప్రీం. అంచేత మనిషి తనలో అనేటి బానిస ప్రవృత్తిని వదులుకొని తన శక్తిని మంచి వైపు తీసుకెళ్ళాలి, మానవత్వం వైపు, సమానత్వం వైపు, అభ్యుదయం వైపు మనిషి పయనించాలి. అది గోరాగారి ఆశ, దాన్ని పాజిటివ్ ఎథిజం అని గోరాగారు చేశారు. మనిషి దేనికి బాని, ఏ వ్యవస్థకి దాసం కాదు. అది మతం కావచ్చు, లేకపోతే ఒక లేకపోతే ఒక రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఏది సిద్ధాంతం కావచ్చు, దేనికి బానిస కాదు. ఇవన్నీ కూడా నెలకొల్పేది మనిషే. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ మాస్టర్ అంటారు. తనే చేసినా సరే అది గోరా. ఈ విషయంలో మరి గోరా గారు సందర్భంలో చల్లపల్లి స్వరూపరాణి గారు, ఆవిడ సోషల్ యాక్టివిస్టు, రచయిత్రి, నాగార్జున యూనివర్సిటీలో సైన్స్ ఆర్ట్స్ కాలేజెస్కి ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆవిడ గోరా గారి గురించి చాలా విశ్లేషణ చేశారు. ఆల్రెడీ మరి ఆ మీటింగ్ సంబంధించి మన ఛానల్లో వచ్చేసిన ఛానల్కు పెట్టి మొత్తం ఆ జరిగిన మీటింగ్ విశేషాలు కూడా అన్నీ పెట్టాము, మన ప్రేక్షకులు చూసే ఉంటారు. కానీ ముఖ్యంగా ఆవిడ చెప్పింది ఏంటంటే, గోరా గారు మరణించి 48 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ రోజు గోరా గారు ఏం చెప్పారో అది ఈ రోజుకి అప్లికబుల్లే, ఇప్పటికీ అవసరమే. ఆయన ఇంకా ఎంత చెప్పారండి, ఎప్పటికీ అవసరమే. గోరా గారి పాజిటివిజం ఎప్పటికీ అవసరమే, ఎందుకంటే అది మనిషికి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది, సమానత్వానికి సంబంధించింది, మనిషి గౌరవానికి సంబంధించింది, మనిషి విలువలకు సంబంధించింది, మనిషి ఆర్థిక సంబంధించింది, మనిషి సైన్స్ రంగానికి సంబంధించింది, మనిషి అన్ని మనిషి అన్ని రంగాలకి సంబంధించింది, సామాజిక రంగాల అన్నింటిలోకి కూడా గోరా గారి పనిచేశారు. అన్నింటిలోనూ మనిషి మానవత్వం, మనిషి మానవత్వం, మనిషి గౌరవం, మనిషి విలువ. అంచేత గోరా గారు ఏ పాయింట్ ప్రతిపాదించారో అది ఫరెవర్ అప్లికబుల్. ఎప్పటికీ గోరా గారు ప్రతిపాదించిన పాయింట్ తీయడం అది అవసరమే అని చెప్పి ఇప్పుడు చాలా వరకు సమాజంలో మార్పు వస్తుంది, అభ్యుదయం పెడుతున్నారు.
యువత, ముఖ్యంగా యువత గోరా గారిని బాగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడమే కాదు, దాన్ని ఆచరించాలి. సమాజం బాగా పురోగమిస్తుంది. పూర్వకాల కంటే చాలా పురోగమిస్తుంది. గోరా గారు ఉన్నప్పటికంటే ఇప్పుడు పురోగమించేది ఇంకా చాలా గొప్ప. కానీ దాన్ని ఎప్పుడైతే గోరా గారి సిద్ధాంతాలు బాగా అర్థం చేస్తుంటారో, ఇంకా త్వరితంగా ఇంకా ఆ విలువలు గోరా గారు ఏ విలువలు అయితే సామాజిక విలువల గురించి, సామాజిక న్యాయం గురించి, సామాజిక సమానత్వం గురించి, సామాజిక వీటి గురించి చెప్పారో అవన్నీ కూడా త్వరగా సిద్ధిస్తాయి. అంచేత ఎప్పటికీ గోరా గారి సిద్ధాంతాలు ఫరెవర్ ఈ సమాజానికి అవసరమే. అవి చావి, ఎందుకంటే మానవతా విలువలతో కూడినవి, వ్యక్తికి విలువలతో కూడినవి, సామాజిక విలువలతో కూడుకున్నవి. అంచేత వాటిని అందరూ పాటించాలని చెప్పి చెప్పారు. మనం ఈ వీరి యొక్క ఉపన్యాసాన్ని మన ఛానల్స్ ఆల్రెడీ పెట్టాము. ఇతి సెంటర్ మీద దాంట్లో ఛానల్ ఉంది, అందరు చూడాల్సిన కోరుతున్నాను. చాలా వివరంగా అప్పుడు చాలా వరకు మనం అప్పుడే ఒప్పి పెట్టేసాం, కానీ వివరంగా కొంత చెప్పాను నేను. కానీ డీటెయిల్గా అందరు చూడండి, చాలా చక్కగా చాలా సమగ్రంగా ప్రాచీన కాలంలో నాసికత ఎలా ఉంది, కొంతకాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంచేది ఆధునిక నాసిక ఉద్యమం సంబంధించిన గోరా గారు ఇచ్చిన పాజిటివ్ తీజం చాలా రిలవెంట్ అయినది. హ్యూమన్ వాల్యూ సంబంధించింది, చాలా హ్యూమన్ వాల్యూస్తో కూడినట్టుది అని చెప్పి చాలా జై ఇన్సాన్ అంటే జై ఇన్సాన్ గురించి కూడా చాలా చెప్పారు. అది చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. చాలా ఇన్స్పైరింగ్ స్పీచే కాదు, చాలా సమగ్రమైన సమాచారం ఆడ దీంట్లో ఉంది. మన ఛానల్స్ ముఖ్యంగా ఎతి సెంటర్ ఛానల్లో చూడండి, దాంట్లో సమగ్రంగా దిగుంచి ఇవ్వడం జరిగింది. ప్రిమేర్ వేళ చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈ సమాజాన్ని అభ్యుదయం నడిపించడమే మన సమర ఛానల్స్ యొక్క ధ్యేయం. నాస్తికత్వం దానికి సరైన మార్గం. సమర ఛానల్స్ మొత్తం 20 ఛానల్స్ ఉన్నాయి. 20 ఛానల్స్లో మనం నాస్తికత్వం సంబంధించింది ఎతిస్ట్ బిల్టర్ మనందరం చూస్తుంది. అలాగే పాయిటిజం హిందీ ఛానల్, పాయిటిజం తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్, ఎతిస్టల్ ఛానల్, మొత్తం 5 ఛానల్స్ మనం ఎతిజం మీద చేస్తున్నాం. ఈ మధ్య ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసేటండి, అందరు చూడండి. ఎతిజం అనేది మనిషికి సంబంధించింది, మనిషి విలువలకు సంబంధించింది, మానవత్వం సంబంధించింది, సమానత్వం సంబంధించింది, అందరికీ సంబంధించింది. అసలు మనం కోరేది ఒక నవ సమాజాన్ని కోరుతున్నాం, ఒక మార్పును కోరుతున్నాం, అభ్యుదయాన్ని కోరుతున్నాం. అలాంటి అభ్యుదయానికి బాటలు వేస్తోంది సమరం ఛానల్స్. అభ్యుదయానికి బాటలు వేస్తోంది సమరం ఛానల్స్. మీరు దాని గురించి అందరూ కూడా చాలా మెచ్చుకుంటా మన ప్రోగ్రామ్స్ అన్నిటిని నేను. మీరు మనకి యాప్ ఉంది, యాప్ని డౌన్లోడ్ చేసి మొత్తం 20 ఛానల్స్ వస్తాయి. 20 ఛానల్స్ చూడవచ్చు. వీటి కానీ దీనికైతే సెపరేట్ సబ్స్క్రైబ్ మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి సమరం ఛానల్స్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం 20 ఛానల్స్ అయిపోతాయి. చూడండి, విషయాలు తెలుసుకోండి. మనం తప్పకుండా నవయుగానికి రాబోయే యుగం నాస్తికత్వం అందే, దాంట్లో సందేహం లేదు. రాబోయే యుగం నాస్తికత్వాందే, అప్పుడే నవమానవుడు చక్కనిగా తయారవుతాడు. నవమానవుడు వస్తాడు. ఆ నవమానవుడు మానవత్వానికి, సమానత్వానికి, ఆదర్శానికి, అభ్యుదయానికి ప్రతీకగా నిలుస్తాడు. అది నాస్తికత్వం ద్వారా సాధ్యం. అవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేడను, ఏదో నిధిస్తాను కాదు. అంతేకాదు, నాస్తికత్వం దేవుడు లేకపోతే, దేవుడు అనేది ఒక కల్పన, అబద్ధం. అబద్ధం మీద కాదు మన సమాజం. ఆస్తికత్వం అంతా అబద్ధం మీద ఏర్పడిన సమాజం. ఆస్తికత్వం అంతా అబద్ధం మీద, కల్పన మీద, ఊహల మీద ఏర్పడిన సమాజం. నాస్తికత్వం ఒక్కటే కరెక్ట్గా నీతి మీద, నిజాయితీ మీద, సత్యం మీద, వాస్తవికత మీద, సంఘ దృష్టి మీద, వ్యక్తి విలువల మీద, వ్యక్తి గౌరవం మీద నాస్తికత్వం ఏర్పడింది. కూరగా అటువంటి నాస్తికత్వం తెలుసుకోండి. మనం చేద్దాం మరి ఇది మనం చాలా మీరందరూ కూడా ఇంతగా ఎతిష్ పిలుతుంది చూసిన ధన్యవాదాలు. చాలా మనం కోరుతున్నాం నవ సమాజాన్ని, నవ మానవుడిని మనం కోరుతున్నాం. ఆ నవ మానవుడిని నిర్మించడానికి, నవ సమాజాన్ని నిర్మించడానికి బాటలు వేస్తున్న ఈ ఛానల్స్ అందరూ చూడాలని కోరుతూ మరి ప్రమీల అందరు సెలవుచ్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ బిల్టన్లో కదా కలుస్తున్నాం. అందరికీ జై ఇన్సాన్, జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా,
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతికాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.